ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ బి ఎమోషనల్ అండి, బికాజ్ ఇదే స్టేజ్ మీద నేను చెలో రిలీజ్ చేశాను, బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత నర్తనశాల చేశాను, చాలా డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇక్కడే చేస్తున్నాను, చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మూవీ అవుట్పుట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫాక్షన్. తీసిన వాళ్ళు ఫస్ట్ మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నర్తనశాల సీరియస్గా చెప్పాలంటే నా ఫేస్లో అంత కాన్ఫిడెన్స్ అప్పుడు లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలిసేది. అండ్ యా, కమింగ్ టు ద అశ్వత్థామ, సో స్టోరీ రాశాను, ఎందుకు రాశాను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక 2 ఇన్సిడెంట్స్ ఒక ఢిల్లీలోనే ఒక ముంబైలో జరిగింది. సో దాని నుంచి తీసుకుని దీన్ని ఏదైనా చేయాలి. సో అమ్మాయిల సేఫ్టీ లేదు, అండ్ మొన్న దిశా మ్యాటర్లో కానీ, సో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అనే ఒక విషయంలో ఇంకా చాలా విధంగా అమ్మాయిలకి సేఫ్టీ లేదు, కొంచెం కాషియస్గా ఉండాలి వాళ్ళందరూ అని చెప్పి ఒక ప్రయత్నంతో తీసిన సినిమా అండి. అట్ ది సేమ్ టైం అందరూ లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ అంటే నాకే చాలా చిరాగ్గా ఉంది. నేను అది కాదు అసలు, అది నా గురించి తెలిసిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలుసు నేను అసలు లవర్ బాయే కాదు. నాకు కొంచెం ఎవరు మీకు మాత్రమే సాటిస్ నేను. సో యా, కొంచెం రఫ్ కైండ్ ఆఫ్గా అండి, కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం రఫ్గా ఉన్నామండి. సో నాకు ఆ పేరు ఇచ్చేసరికి, ట్యాగ్లైన్ ఇచ్చేసరికి నాకు కొంచెం చిరాకు ఉంది. ఎవరిని అడుగుతుంటే నాకు అలాంటి స్క్రిప్ట్లు రాయట్లేదు, అలాంటి బడ్జెట్లు ఇవ్వట్లేదు, అది ఇది అంటున్నారు. సో ఐ వాంటెడ్ టు రైట్ అనమాట. సో ఆ ట్యాగ్లైన్ నుంచి బయటకు వచ్చేయాలి, అంతేగా చెల్లో రాయడం జరిగింది, చేయడం జరిగింది. కొంచెం బయటకు వచ్చాను లవర్ బాయ్ నుంచి, అండ్ అశ్వత్థామ నుంచి కంప్లీట్గా నేను బయటకు వస్తున్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నా లుక్ కానీ, అండ్ బాగా చూపించిన మనోజ్ రెడ్డి మా కెమెరామ్యాన్. మనోజ్కి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తేజ మాట్లాడాడు అనమాట. సో తేజ మాట్లాడి, సో తేజ మనం మూవీ చేస్తున్నాం, నువ్వే డైరెక్టర్వి, అండ్ కెమెరామ్యాన్ మనకు కావాలి, నీ ఫ్రెండ్ మనోజ్ రెడ్డి ఉన్నాడు కదా, ఒకసారి షోరీల్ పంపించమనంటే షోరీల్ పంపించాడు, చాలా చాలా నచ్చింది. సరే మనోజ్ నువ్వు కమ్ టు ఇండియా, నేను చూసుకుంటాను, సినిమా చేద్దాం అంటే అన్న వస్తాను బట్ నాకు సేఫ్టీ ఏంటి అన్నాడు. నాకు నిజంగా అర్థం కాలేదు, నేను నిన్ను ఉంచుకోవడానికి రమ్మని చెప్పట్లేదు, నిన్ను సినిమా తీయడానికి రమ్మన్నాను, నువ్వు దేనికి వెళ్ళి యూఎస్కి కెమెరా ఒక నేర్చుకోవడానికే కదా, మరి సినిమా ఛాన్స్ ఇస్తానంటే మరి నాకు సేఫ్టీ అంటే నా దగ్గర ఏం లేదయ్యా ఇవ్వడానికి అన్న. అన్న లేదన్నా, నాకు ఇక్కడ ఇన్ని డాలర్స్ అది డాలర్స్, నువ్వు పక్కన పెట్టేసావు, నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా అని చెప్పి లిటరల్లీ బ్రతిమలాడి భయపెట్టి లాక్కొచ్చిన సినిమా ఇది బేసిక్లీ మనోజ్ రెడ్డిని. అండ్ సో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇప్పుడు ఆల్రెడీ వేరే సినిమాలు బుక్ అయిపోయాడు. అండ్ యా, ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ ఏం కావాలో అర్థం చేసుకుంటాడు, అండ్ దానికంటే ఎక్కువ మంచి అవుట్పుట్ ఇస్తాడు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి, బట్ తెలుగు నేర్చుకో ప్లీజ్. సో బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అండి, ఐ రియలీ లవ్ ఇట్. నేను ఏదైతే అనుకుని నేను ఇంపోర్ట్ చేయించుకున్నానో ఇండియాకి, చాలా బాగా అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ కమింగ్ టు గ్యారీ, మా ఎడిటర్ అండి, హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఎడిటర్ అనేది నాకు సెట్లో ఉంటే నాకు ఎంత బలం అనేది నాకు తెలుసు. సో ఓకే, సో ఎక్కడ ఉన్నాను, యా గ్యారీ దగ్గర. సో గ్యారీ గారి గురించి చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఆయన సెట్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా టెన్షన్ లేదు, నెక్స్ట్ షాట్ ఇది పెడదాం, నెక్స్ట్ షాట్ ఇది పెడదాం అన్నప్పుడు నేను డైరెక్టర్ అండ్ మనోజ్ గ్యారీ కూర్చున్నప్పుడు. సో నలుగురికి స్టోరీ బాగా తెలియడం వల్ల, ఒక 6 మంత్స్ నుంచి ట్రావెల్ అవడం వల్ల స్టోరీలో, సో ఈ షాట్ పడదు, ఈ షాట్ పడదు, నాకు వేస్ట్, ఈ టైం వేస్ట్ అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల మాకు వర్కింగ్ డేస్ తగ్గాయి.